సచివాలయంలో ఏపీ తెలంగాణ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. త్వరలో ఏపీ ఉద్యోగులు వెలగపూడికి వెళ్లనుండటంతో మహిళా ఉద్యోగులు అంతా ఒకచోట చేరి సంతోషంగా గడిపారు. ఈ సమావేశంలో గత జ్ఞాపకాలను తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ పాలన అనేది 3వ తేదీ నుంచి మన రాష్ట్ర రాజధానిలో విజయవాడలో జరగబోతుంది. కాబట్టి మేము ఈ ఆత్మీయ కలయిక అనేది ఏర్పాటు చేస్తాము. దానికి ఉభయ రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు మేము పిలిచాము. మా ఆహ్వానాన్ని మన్నించి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఈ హైదరాబాదు ఈ సచివాలయం అనేది మాకు చాలా పెనవేసుకున్న బంధము. దాన్ని విడదీసుకోలేని బంధం అది. ఎప్పటికీ ఇక ముందు కూడా మా మధ్య ఉన్న ఏదైనా చిన్న పొరపచ్చులు ఉన్నప్పటికీ వాటిని మేము పెద్ద మనసుతో మర్చిపోయి కలిసి ఉండాలనే ఒక ప్రగాఢ ఉద్దేశంతో ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని